ప్రశ్నించే గొంతు మేడారే రాజమండ్రిలో మా నేత అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్బీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్బీసీ నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు ఉద్విగ్నంగా తెలిపారు. సుదీర్ఘకాలంగా రాజమండ్రిలో గల అనేక ప్రజా సమస్యల పట్ల మన నేత మేడా శ్రీనివాస్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని అండగా నిలుస్తూ వారి సమస్యకు న్యాయం చేస్తున్న మేడాను ఈ దఫా ఎన్నికల్లో గెలిపిద్దాం, చట్టసభకు పంపిద్దామని ముక్త కంఠంతో తెలిపారు. నేటి వరకు రాజమండ్రి అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాల కోసం చట్టసభలో మాట్లాడిన ప్రజాప్రతినిధి మన నియోజకవర్గం నుండి లేకపోవడం ప్రజల దురదృష్టంగా భావించాలి, నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగే నాయకుడు గాని రాజకీయ పార్టీ గాలికి లేకపోయిందని ఆయన ఆవేదన చెందారు. రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రి, రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ సేవలు మురుగు కంపు కొడుతున్నాయని, అవినీతి కూపంగా మారాయని ఆయన విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక నాలుగు నెలలు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో అయిపోయినాయి, ఐదు రాష్ట్రాల్లో అయిపోయినాయి. భవిష్యత్తులో త్వరలో మనకు కూడా ఒక భవిష్యత్తు మ్యాచ్లో కానీ ఏప్రిల్లో కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయని చెప్పి అన్నారు. మన అధ్యక్షుల వారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట. విజయవాడలో విజయవాడ కేంద్రంగా మనందరం కూడా ఒక పది మంది వెళ్దాం అని చెప్పి మొన్న అన్నారు అధ్యక్షుల వారు. అంటే కొంతమంది అంటే అబ్బాయి వాళ్ళు కాదు కానీ మనం అందరం ఇక్కడ నోట్ పెద్ద హుస్సేన్ గారు, రామ్మూర్తి గారు, అలాగే కొంతమంది ఎల్డీపీ నేము సురేష్ గారు ఇలాగ కొంతమంది అందరం కలిపి వెళ్ళి ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం. ఒకసారి అంటే ఈ మార్చే డిసెంబర్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ విజయవాడ అంటే నేను రాష్ట్రం అంటే మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఫిబ్రవరిలో ప్రధాన పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి. అలాగే ఎలక్షన్స్కి మనందరం కూడా సిద్ధపడాలని చెప్పేసి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మన అధ్యక్షుల వారు తెలుపుకోవడం జరిగింది. ఈ రోజున మన ఇప్పుడు తెలంగాణలో మన అధ్యక్షులు గురించి చెప్తానే ఉన్నారు. ఈ కాంగ్రెస్ కంపల్సరీగా వస్తుంది, హంగు వచ్చే ఛాన్స్లు అయితే లేవు. అందరూ కూడా హంగు వస్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే 60 బిలో వచ్చిందంటే మాత్రం హంగు వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయదామో అనుకున్నాం. కానీ అధ్యక్షులు మాత్రం లేదు, 65-70 సీట్లు కంపల్సరీ కాంగ్రెస్ వస్తుందన్నారు, అలాగే వచ్చింది. ఏది అక్కడ ఏమైనా కానీ ఈ రోజున మనం 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పేద ప్రజల కోసం స్వార్థపూర్తిక రాజకీయాలన్నీ పక్కన పెట్టి మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఓటు ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడుస్తున్నారు. ఈ రోజున 30 సంవత్సరాల నుంచి కూడా మనం అందరం కూడా ఈయన ఎక్కడ నడుస్తున్నాం అంటే బాబు నువ్వు ఆ జెండా పోయి ఈ జెండా పోయి నువ్వు ఆ పార్టీ అయ్యి ఈ పార్టీ అయ్యి అని చెప్పి పొత్తులు పెట్టుకోలేదు. ఎవరితోనే కూడా రాజకీయ స్వార్థపూర్తి రాజకీయాలు చేయలేదు. మనం ఒకటే జెండా, వీరవర్ణ జెండాతోనే మనం ఎలక్షన్కి వెళ్ళాం. గెలుపోవటంలో పక్కన పెట్టేస్తే కానీ ఈ రోజున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకోండి, 2014లో బీజేపీ టీడీపీ అలయన్స్తో ఈ రోజున అతను పొత్తు పెట్టుకున్నారు. 2019లోకి వచ్చేసరికి బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఇంకా బూర్జువా పార్టీలన్నింటితోనే చిన్న చిన్న పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. 2024 వచ్చేసరికి తెలంగాణలో బీజేపీతో పెట్టుకున్నారు, ఆంధ్రాకి వచ్చేసరికి టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారంట. కానీ ఈరోజు 30 సంవత్సరాల నుంచి, ఈరోజు 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో జనసేన పార్టీ దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతోనూ కూడా పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఈరోజు 30 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు నా రాజకీయాలు చేస్తున్నా కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక నీలివర్ణ జెండానే మన భుజం మీద పెట్టుకుని నడవండి అని చెప్పి గెలుపోవడం పక్కన పెట్టి ముందుకెళ్ళేటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఒక మేడా శ్రీనివాసుడు అప్పుడు మనకి ఎలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జెండా నీలివర్ణ పతాకం, మన అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ గారు నేను ఒక కమిట్మెంట్. ఈ రోజున ఏదైనా చూసుకుంటే రాష్ట్రంలో ఏంటి, దేశంలో ఏంటి, ఈ రోజున విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయినాయి. ఈ రోజున పప్పు, ఉప్పు, మనకి కాలు చేసుకునే చిత్తు సహా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయి ధరల నియంత్రణ లేదు. పేద ప్రజలందరికీ కూడా సామాన్యంగా బతకడానికి వీలు లేకుండా పోయింది. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. ఈ రోజున ధరలు విపరీతమైనటువంటి పెరిగిపోయినాయి. కానీ ఇన్కమ్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, ఉపాధి అవకాశాలు లేదు, రాష్ట్రం అంతటా కూడా అధోగతి పాలైపోయింది. అలా అలాంటి పరిస్థితుల్లో ఒక చదువుకున్నటువంటి విద్యత కలిగిన నాయకులను మనం గెలిపించుకోవాలంటే ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బలపడినటువంటి అభ్యర్థులందరం కూడా విజయం సాధించడానికి మనందరం కూడా కార్మికులు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.